ई मात्रे नमः వినాయకుడు లక్ష్మీదేవిలకు ఎంతో ఇష్టమైన ఈ రెండు వస్తువులను మీ వంటగదిలో కలిపి పక్కపక్కనే ఉంచుతున్నారా అయితే దరిద్ర దేవత మీ ఇంటిని వదిలి అస్సలు వెళ్లనే వెళ్లదు అంతేకాదు కటిక పేదరికాన్ని కూడా అనుభవించాల్సి వస్తుంది మరి వంటగదిలో కలిపి ఉంచకూడని ఆ రెండు వస్తువులేంటో ఈ వీడియోలో తెలుసుకుందాం అంతకంటే ముందుగా శ్రీ మహావిష్ణువు శేషతల్పంపైనే పైనే ఎందుకు శయనిస్తాడో ఓ చిన్న కథని తెలుసుకుందాం శ్రీ మహావిష్ణువు శంఖ చక్ర గదధారుడై అనంతశేయుడుపై శయనిస్తాడు శేష తల్పం మీద శయనించిన శ్రీహరి పాదాల చెంత లక్ష్మీదేవి నాభిలో బ్రహ్మ ఉంటారు అసలు ఆది శేషుణ్ణి తన తల్పంగా చేసుకుని మహావిష్ణువు ఎందుకు శయనించాడు హిందూ ధర్మం ఈ మహాసర్పాన్ని శేషనాగుగా పేర్కొంది దుష్ట శిక్షణ కోసం శ్రీహరి భూమిపై అవతరించినట్లుగా చెప్తారు గరుడ వాహనంపై సంచరించే హరికి శేషనాగుతో ఉన్న ఉన్న అనుబంధమేంటి అనంటే ప్రపంచం పాప సముద్రంలో మునిగిపోతే పునరుద్ధరించడానికి మహావిష్ణువు తరలి వస్తాడు శేషనాగు అనంతానికి సూచిక అనంతం అంటే అంతులేనిది జాతికి మనుగడకు అనుకూలంగా ఉండమని కాలాన్ని నారాయణుడు ఆదేశిస్తాడు అందుకే ఆయన శేషతల్పంపై పవళిస్తాడు అంతేకాదు శ్రీహరి మరో అవతారంగానే శేషతల్పాన్ని పరిగణిస్తారు ధరిత్రపై పాపం పెరిగిన ప్రతిసారి కూడా మహావిష్ణువు అవతరిస్తూనే ఉన్నాడని మన పురాణాలు పేర్కొన్నాయి హిందూ ధర్మం ప్రకారం శేషనాగు శ్రీ మహావిష్ణువుకు చెందిన ఒక శక్తి అందుకే విష్ణుమూర్తి తనకు చెందిన శక్తిపైనే శయనిస్తారు శేషనాగులో నవగ్రహాలు కలిగి ఉండి విష్ణుమూర్తిని ఆరాధిస్తుంది అందుకే ఈ విశ్వాన్ని సంరక్షించేందుకు విష్ణుమూర్తి నవగ్రహాలకు నిలయమైన శేషనాగుపై శయనిస్తారట ఇది లాగే కాదు విష్ణువుకు రక్షణగా కూడా ఉంటుంది చెరసాలలో జన్మించిన కృష్ణుణ్ణి కంసుడి బారి నుంచి రక్షించడానికి వసుదేవుడు గోకులానికి వెళ్తున్నప్పుడు వసుదేవుడు గోకులానికి తీసుకువెడుతున్నప్పుడు ఎదురైన తుఫాను నుంచి శేషతల్పమే రక్షించిందని పురాణాలు తెలిపాయి అందుకే శేషనాగు నారాయణుడికి రక్షగా కూడా వ్యవహరిస్తోంది అనంతుడు మహావిష్ణువుల మధ్య అనుబంధం విడదీయరానిది చెడును పారద్రోలడానికి జరిగిన మహాయుద్ధంలో విష్ణుమూర్తికి ఎంతగానో సహాయపడింది త్రేతాయుగంలో లక్ష్మణుడిగాను యుగంలో బలరాముడుగాను అవతరించాడు ఈ రెండు అవతారాలలోనూ శ్రీహరికి తనవంతు సహాయాన్ని అందించాడు అందుకే విష్ణువు శేషనాగుపై శయనించడంపై అంత ప్రాముఖ్యత ఉంది శేష అనగా సంతులనం అంతేకాదు సర్పం సమయానికి సూచిక తల్పంపై శ్రీ మహావిష్ణువు సంయనిస్తున్నారు అంటే దేనికి అతీతం కాకుండా సమయాన్ని తన ఆధీనంలోకి తెచ్చుకున్నారు అనర్థం ఇక ఇప్పుడు వంటగదిలో పక్క పక్కనే ఉంచకూడని ఆ రెండు వస్తువుల గురించి ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం ఉప్పు పసుపు ఈ రెండు కూడా వంటగదిలో చాలా ముఖ్యమైనవి అవునా ఎంత మంచి కూరుండినా కూడా ఉప్పు లేకపోతే రుచి రాదుగా పసుపుతో ఆహార పదార్థాలేమో రంగు సంతరించుకుంటాయి అంతేకాదు దీంతో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు కూడా ఉన్నాయని మనందరికీ తెలుసు ఉప్పు వల్ల ఇంటికి శ్రేయస్సు కలుగుతుందని మన పెద్దవాళ్లు చెప్తూ ఉంటారు ఒకవేళ ఇంట్లో ఉప్పు దొంగతనం జరిగితే లక్ష్మీదేవి బయటకు వెళ్లడానికి సంకేతమని చెప్తారు అదేవిధంగా పసుపు లేదా పసుపు కొమ్ములను వినాయకుడి ప్రతి కొలుస్తారు అలాగే వాస్తు శాస్త్రం ప్రకారం పసుపు ఉప్పుకు ఇంట్లో సమాన ప్రాధాన్యత ఉంది వీటి వల్ల ఇంటిలో శాంతి సంతోషమే కాదు కుటుంబ ఆరోగ్యానికి సంపదకు దోహదం చేస్తాయి అందుకే వీటిని జాగ్రత్తగా చూసుకోవాలి ఈ రెండు వస్తువులు విఘ్నేశ్వరుడు లక్ష్మీదేవికి ఎంతో ప్రీతికరమైనవి అయితే వీటిని కలిపి ఉంచితే మాత్రం దరిద్ర దేవత చేరి పేదరికానికి హేతు అవుతుందట కాబట్టి వేరువేరు ప్రదేశాల్లోనే వీటిని భద్రం చేసుకోవాలి ఎప్పుడూ ఇంటిని ప్రశాంతంగా ఉంచడానికే ప్రయత్నం చేయాలి దీనివల్ల సంతోషం సంపద సొంతమవుతాయి అలాగే ఇంటిలో తలుపులకు అద్దం అమర్చకూడదు దీనివల్ల ప్రతికూలతలు ఎదురవుతూ ఉంటాయి ప్రవేశ ద్వారం దగ్గర వంటగది ఉందనుకోండి కుటుంబ సభ్యులకు జీర్ణ సంబంధ ఆరోగ్య సమస్యలు ఎదురయ్యే ప్రమాదముంది అంతేకాదు వ్యాధి నిరోధకత కూడా తగ్గిపోతుంది ఒకవేళ వంటగది మార్చడానికి అవకాశం లేదు అని అంటారా పోని కర్టెన్స్ లేదా వేరే తలుపుల్ లాంటివి ఏర్పాటు చేసుకుంటే ప్రతికూలతల వంటివి తొలగిపోతాయి పూజ గదికి ఎప్పుడూ కూడా చెక్కతో తయారు చేసిన తలుపులు మాత్రమే ఉపయోగించాలి మరి ఇతర లోహాలతో చేసిన వాటిని ఉంచకూడదు నైరుతి మూల క్రిస్టల్స్ ఉంచారే అనుకోండి ఇంట్లో లేదా ఆఫీసులో అనుకూల వాతావరణం శాంతి వంటివి చక్కగా చేకూరుతాయి ఉద్యోగం లేకపోయినా ప్రస్తుతం ఉన్న ఉద్యోగంతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నా కూడా ముందుగా మీరు ఇంట్లో నీటి ఏర్పాట్లను పరిశీలించండి నీటి విధానం వాయువ్య దిశగా ఉందనుకోండి వ్యక్తిగతంగా చాలా ప్రయోజనం ఉంటుంది పసుపుకు కేవలం వైద్యం వంటల పరంగానే కాదు ఆధ్యాత్మికంగాను కూడా ఎంతో ప్రాధాన్యత ఉంది హిందూ పూజలు వివాహాల్లో ఇది ప్రధాన పాత్ర పోషిస్తుంది పసుపు రాసిన తరువాతే పెళ్లి పత్రికలు పంచడం జరుగుతుంది ఆలయాల్లోని దేవుని విగ్రహాలకు కూడా దీన్ని అలంకరిస్తారు అలాగే విష్ణువు కూడా ఎంతో ప్రీతికరమైనది ఇలాంటి మరిన్ని ఆధ్యాత్మిక విశేషాల కోసం మా వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోతు